మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని నామంలో అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? దేవుడి నామంలో అందరు చక్కగా ఉన్నారని ఆశిస్తూ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీవు మొదట నువ్వు పుట్టడానికి కారణమైన తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలంట. ఈ రోజుల్లో ఐఫోన్ కొనివ్వకపోతేనో బైక్ కొనివ్వకపోతేనో ఇంట్లో నుండి వెళ్ళిపోయిన పిల్లల్ని చాలామంది చూసుంటాం మనం. బట్టల విషయంలో, వంట విషయంలో ప్రతిదానికి అమ్మ అమ్మ అంటారు. మనం మన అమ్మ మీద ఎంత అరిచినా ఎంత కోపపడినా తిరిగి రిటర్న్లో ఒక్క మాట కూడా అనదు, అన్ని పనులన్నీ చేయించుకుంటారు, చివరికి మర్యాద మాత్రం ఇవ్వరు. మీకు ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా అందరి పనులు చేసి పెడుతుంది. ఇప్పుడున్న ప్రతికూల కాలంలో చాలామంది అమ్మల చివరి రోజులు వృద్ధాశ్రమంలోనే గడిపేస్తున్నారు. అలా వదిలేయకుండా అమ్మ నిన్ను 100% ప్రేమగా చూసుకుంటే నువ్వు ఒక 50% అయినా ప్రేమగా చూసుకోవాలి. 50% వద్దులే, మరీ ఎక్కువైపోతుంది అని ఫీల్ అవుతున్నారా? అలా ఫీల్ అవ్వకుండా 100% ప్రేమతో వృద్ధాశ్రమంలో వదలకుండా చూసుకోండి జాగ్రత్తగా. నాన్న విషయానికి వస్తే, నాన్న పరిస్థితి ఎలా ఉన్నా నీకు అవసరాలన్నీ తీర్చేస్తారు, నీకున్న అవసరాలన్నీ కొనిస్తారు. ఆయనతో డబ్బు ఉన్నా లేకపోయినా నీ చదువుకు పెడతాడు. తర్వాత నువ్వు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే పెట్టుబడికి పెడతారు. నీ ప్రతి అవసరం తీరుస్తాడు. నీకెందుకు ఇవ్వాలి అని మాత్రం అనడు కదా, అదే తండ్రి ప్రేమ అంటే. నేను ఈ మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు ఒక సంఘటన చూశాను. రైల్వే స్టేషన్లో ఒక ముసలాయన స్టేషన్లో ఉన్న బెంచ్ మీద పడుకున్నాడు అనుకున్నా. ఆయన చుట్టూ పోలీస్ వాళ్ళు చాక్పీస్తో మార్క్ చేస్తున్నారు. అలా పడుకున్న ఆయనకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే ఆ ముసలాయన చనిపోయాడు అని చెప్పారు. మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా కళ్ళ ముందే ఆయనను తోపుడు బండి మీద తీసుకొని వెళ్ళారు. ఎంత విషాద కదా అండి ఆ తండ్రిది. నాకు చాలా బాధ వేసింది. ఆ తండ్రి అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆయన పిల్లలు. అలాంటి పిల్లల్ని దేవుడు దీవించాడు. నీకు దేవుడు దీవెన కావాలి అంటే నీ తల్లిదండ్రిని మర్యాదగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. గుర్తుంచుకో, ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రులకు చేసిందే రేపు నీ పిల్లలు నీకు చేస్తారు. సో వాళ్ళను మర్యాదపూర్వకంగా జాగ్రత్తగా చూసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదాల కోసమే కాదు కానీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం, మర్యాదగా చూసుకోవడం నీ బాధ్యత. ఎందుకంటే వారు అనేవారు లేకపోతే ఈరోజు నీకు ఒక రూపం ఉండేది కాదు, నువ్వు ఇలా ఉండేవాడివి కాదు. ఇది ఇంత ప్రాముఖ్యమైంది కాబట్టే ఆజ్ఞలలో ఒకటిగా చేర్చబడింది. తల్లిదండ్రులను మర్యాదగా చూసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, మీ నామము నాకే వందనాలు. ఎంతోమంది నశించిపోవచ్చుండగా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందులకై నీకే కృతజ్ఞతాస్తుతులు. అవును మా దేవా, తల్లిదండ్రులను ఏ బిడ్డలైతే మర్యాదగా చూస్తున్నారో వారందరితో ఎంతో చక్కగా మాట్లాడిన విధానమునకై మీకు వందనాలు. అనారోగ్యం గల బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి, నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి. ఈరోజు అంతటిలో మాకు కావలసిన ధైర్యాన్ని తోడ్పాటును దయచేయమంటూ యేసుక్రీస్తు గారి అతి పరిశుద్ధ నామంలో అడుగుతున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు గారి కృప పరిశుద్ధులందరికీ తోడైనుగాక, ఆమేన్.